హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా మనం ఈరోజు ఈ వీడియోలోని శ్రీరామనవమి రోజున ఏం తినాలి, ఏం తినకూడదు వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం రాముని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇప్పటికీ చాలామంది రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉండేవి కాదట. ఇది ఇలా ఉండగా శ్రీరామనవమి రోజున పరమశివుణ్ణి ఆరాధించడాన్ని కూడా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులు చివరి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున రాముని కళ్యాణోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. అయితే 2022 April 10 అంటే ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. వీటన్నిటి సంగతి పక్కన పెడితే రామనవమి రోజున మనం చేయవలసినవి చేయకొని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండేవారు పాటించాల్సిన పద్ధతులు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఆ వివరాలను ఇప్పుడు ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ఆ రోజు తినాల్సినవి తాజా పండ్లు. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ తాజా పండ్లను తీసుకోవాలి. ఇవి మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే వీటి జ్యూస్గా కూడా చేసుకొని తీసుకోవచ్చు. మీరు తాజా అరటిపళ్ళు కూడా తీసుకోవచ్చు. బంగాళదుంపలు అంటే ఆలుగడ్డ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తింటారు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు బంగాళదుంపను తక్కువ తీసుకుంటూ ఉంటే నవమి రోజున మాత్రం బంగాళదుంపలో కొంచెం నెయ్యి వేసి వేయించిన లేదంటే బంగాళదుంప హల్వా లాంటివైనా సరే చేసుకొని తినవచ్చు. చపాతీ దోశ. శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండేవారు గోధుమ పిండితో చేసే చపాతీలను, బియ్యం పిండితో తయారు చేసే దోశ లేదా హల్వా వంటివి తీసుకోవచ్చు. వీటికి తగిన శక్తిని శరీరానికి ఇవ్వడానికి దోహదపడతాయన్నమాట. ఇక పాలు, డ్రై ఫ్రూట్స్. శ్రీరామనవమి రోజున సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమయం ముగిసిన తర్వాత పాలు, పాల ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే ఉపవాసం ఉండేవారు లస్సీ రూపంలో పాలను కూడా తీసుకోవచ్చు, పన్నీర్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మీకు మంచి ఎనర్జీ వస్తుంది. అయితే డ్రై ఫ్రూట్స్ అయితే మీ బాడీలో వేడి చేసే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోకుండా కొంచెం తక్కువగా తీసుకోండి. ఇక వాడకూడనివి ఏంటి అంటే, శ్రీరామనవమి రోజున పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు ఆహారం తినేటప్పుడు పసుపు, ఎర్రకారం లాంటివి ఎక్కువ తీసుకోవడం మానాలి. ఎందుకంటే కారం, ఉప్పు ఏది ఎక్కువైనా సరే నిగ్రహంగా ఉండడం కొంత కష్టంగా ఉంటుంది. అలాగే ప్రశాంతంగా కూడా ఉండలేరు. కొన్ని వాటిల జోలికి వెళ్ళొద్దు. అవి ఏంటి అంటే, శ్రీరామనవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారం పదార్థాలు తీసుకోకూడదు. శ్రీరామనవమి రోజున మందు, సిగరెట్ వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు. అదనంగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఈ రెండు పదార్థాలు లేకుంటే మీ కూరను తయారు చేసుకొని తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఇక శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా 9 రోజుల తర్వాత శ్రీరామనవమి జరుపుకుంటారు. 2022 April 10 అంటే ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలో ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.